ప్రీవియస్ పరిశేషన్ ఉపసోదర ఫైనాన్స్ అక్కడి నుంచి చాలా తక్కువ తెలుసు ఎందుకంటే నచ్చింది కదా
అని ఆ ఆలోచన కల్పించింది ఎంత మంచిది అని ఒకసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండే కావచ్చు కానీ గత ప్రభుత్వాలు ఎక్కడన్నా ఒక 1000 రూపాయలు ఒక అమ్మాయి ఇస్తున్నావు అన్న దగ్గర నన్న కనబడదా అని చెప్పేసి అడుగుతున్నాను మరి అలాంటిది ఇవాళ వీళ్ళు వాళ్ళు అని చెప్పి ఎవరు అనకుండా ప్రతి ఒక్కరికి ఇంటి ఉన్న పెళ్లి చేసుకునే వ్యక్తి తెలుస్తుందమ్మా ఈ 100 రూపాయల విలువేంటో దీపావళి పండుగలు దసరా వస్తున్నారు బిడ్డకి ఏం పెట్టాలని అందరూ చీట్లో కూర్చుంటారు ఏమైనా మండి పోయిస్తా అని ఇంకా ఉన్నాయి పూర్తి లేదు అంటే కనీసం అప్లై ఇవ్వాలమ్మగా లక్ష వచ్చినాయట నెలకు 2000 రూపాయలు వడ్డీ ఇవ్వాలని అయితే 20000 రూపాయలు వడ్డీ కట్టాలి లక్షానికి ఒకే రావాలి అది మన అసంటే ప్రభుత్వం మనది మరి ఇంత మంచి ప్రభుత్వాన్ని మనం ప్రతిరోజు ఎలక్షన్ వచ్చినా ఏ వచ్చినా మన సీఎం గారు వెంట ఈ ప్రజలు ఉండాలని ఆశిస్తూ ఆయనకి అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం లక్ష్మి షాదీ ముబారక్ ఇటు మైనారిటీలకు ఇటు హిందువులకు అందరూ కూడా సమానమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ కూడా సమానమే ఓ బీజేపీ కాషాయకాండు అనుకోండి వచ్చి మేమే హిందువులం అంటాం అంతకన్నా భయంకరంగా సంజయాద గారి ఇంట్లో కానీ ఆయనలో కానీ పూజ దేవుడిని దండం పెట్టుకోక మేము కూడా బయటకు వెళ్ళాం అదేవిధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా సంజయాద గారు ఓ హిందువో ముస్లిమో అని కాదు హిందూ అయినా మేము హిందువులమే ముస్లింలైన మా వాళ్ళే తెలంగాణ బిడ్డలే అందరూ కాబట్టి జైకాల నియోజకవర్గంలో ఉన్న పేద ఇంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు ఆర్థిక భారం అవుతుంది తల్లిదండ్రులని చెప్పేసి ఈ నాయకులు మన ఎమ్మెల్యే గారు సంతకం పెట్టి పంపుతనే ముఖ్యమంత్రి గారి ద్వారా ఈరోజు మేము చెక్లు అందుకోబోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీడియా ద్వారా జైకాల ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు పేరు పేరున మేమే అడగడం కాదు ఈసారి ఎలక్షన్ లేదు సంవత్సరం నెల అయిపోయింది ఏదన్నా మీకు సేవ చేయాలనే దృక్పథంతో సేవ చేయాలన్న గుణం ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చారు గతంలో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినా కూడా ఏనాడు అలసిపోకుండా నిరంతరం కూడా ప్రజల శ్రేయస్సు కోసం తిరిగి తిరిగి అవగాహన కల్పించుకొని పేదల జీవితం ధనికుల జీవితం ఎట్లా ఉండవో కింది స్థాయి వాళ్ళ జీవితాన్ని అవగాహన వేసుకొని ఇంత మోసపడతారా అని చెప్పేసి ఈ రోజు వెంటనే వెంటనే కళ్యాణ లక్ష్మి చెప్పులు వాళ్ళ అప్లికేషన్లు వాళ్ళ ఫోటోలు తీసుకురాలని సంతకం పెట్టి ఎంఆర్ఓ గారికి ఇచ్చి ఎక్కడ పెట్టి ఉందో తెలుసుకొని మీ ఇంటికి ఈ రోజు మీ చేతికి అందిస్తున్న గొప్ప నాయకులు మన సంజయ్ గారు దీన్ని మేము మీ ఇంటికి వస్తాం ఎప్పుడొస్తాం మీరు గెలిపించాలని సంజయ్ గారిని ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇంకే ఎలక్షన్లు ఉంటే మీ ఇంటికి వస్తాం మీకు మా ఓటు ఓటు వేయాలి కానీ మీరే అక్కడ మీ ఇంటి ముందరికి రాకముందే కళ్యాణ లక్ష్మి చెప్పులు ఇచ్చిన గొప్ప దేవుడు మా సంజయ్ గారు మేము తప్ప ఓటేస్తామని ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పే విధంగా జీవితాంతం కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా ప్రతి కళ్యాణ లక్ష్మి చెప్పులు ఇక్కడతోనే ఆగిపోవాలి తెలంగాణ రాష్ట్రం ఉన్నంత సేపు మన కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నంత సేపు మనకు ఎప్పుడు కూడా ఈ సంక్షేమ పథకాలు అందుతూనే ఉంటాయి కాబట్టి గాలికి వచ్చే వాళ్ళు గాలికి ఇవ్వదని గాలి మాటలు ఎవ్వరు కూడా నమ్మద్దు మీకు ఎప్పుడు కూడా ఆపదలు ఆదుకోవడానికి జైత్యాల శాసన సభ్యులు ఉన్నారు అన్న విషయం మర్చిపోవద్దు ఎందుకంటే 60 సంవత్సరాలలో గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు ప్రభుత్వాలు మారినాయి కానీ ఎక్కడ కూడా రూపాయి ఇచ్చిన భావన లేదు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకేమైనా అధికారంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు వస్తే వాళ్ళు వస్తే ఏదో బిడ్డలు కలిగి ఒక పలానా ఎమ్మెల్యే వచ్చాడు మా బిడ్డ పెళ్లి కానీ చెప్పుకునే వాళ్ళకి కానీ మీ బాధను తీర్చాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సంజయ్ గారు పెళ్లికి వచ్చినా సార్కి వీలు కాకపోయి రాకపోయినా కూడా 100,000 రూపాయలు ఇవ్వాలన్న సంకల్పం మీకు భారం కావాలన్న గొప్ప ఆలోచనతో సంజయ్ గారు ఉన్నారు అంటే సేవ చేయాలి పేదవాళ్ళకు ఒక వరంలా మారాలి అని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులు చెక్కు తీసుకొని మర్చిపోకుండా మన కడుపు కాన పెట్టుకున్నాం మనం ఏ విధంగా మర్చిపోమో ఎలా వేళలో కూడా ఎమ్మెల్యే సంతకం లేని ఏ చెక్కు కూడా రాదు అవి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి జీవితాంతం అని చెప్పేసి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ కరోనా సంక్షోభం మనకే ఇంట్లో ఒకటి ఉండబట్టి ఉండలేదు
अंदर जीत अटे प्रति चोट महिला पट संक्षेम पट
ప్రతి దానిలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాం. వాళ్ళు మిడిల్ పెన్షన్ అనుకోండి 20,000 ఆడబిడ్డలు ఒక మనం చేయించాల్సి వస్తుంది. టోటల్ ఒక 4 లక్షల మంది ఆడబిడ్డలకు విలువ చొప్పున వస్తుంది. ఇక్కడ కూడా భారతదేశంలో వీడి దానిలో పెన్షన్ లేదు. ఉంటారు మా ఉంటారు ఇంటి మీద ఒకడు తాగుబోతున్నాం తిరుగుబోతున్నాం ఇచ్చిపెట్టి ఉంటాం. వాళ్ళ పెన్షన్ ఎక్కడ కూడా లేదు. సొంతం చనిపోయి ఉంటే మహా అయితే 700-800 ఎక్కువ ఇచ్చేది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మొత్తం పెన్షన్ కలిపి 270 కోట్లు అయితే మనం ఇచ్చేది 1,000 కోట్లు. అంటే 100కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 20 రూపాయలు మాత్రమే. 20 రూపాయలు మనం ఇచ్చేది వీళ్ళకంతా మనం ఇస్తాం. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం 198 పైసలు 20 పైసలు 198 రూపాయలు 20 పైసలు తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది. 1 రూపాయి 20 పైసలే కేంద్ర ప్రభుత్వం ఇది కరెక్ట్ లెక్క నేను చెప్పాను. కార్యక్రమం కాదు మన అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు కూడా ఒకరు అడిగితే ఈ మన ఢిల్లీకిలో కార్యస్థలు ఎంతవరకు బాగా చెప్పుకుంటున్నారంటే అసెంబ్లీ సాక్షిగా పంచాయత్ రాజ్ శాఖ మంత్రి గారు అడిగిపోయి వస్తున్నాడు ఒకరికి చెప్పండి అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం ప్రతి విషయంలో కూడా మహిళల పట్ల పిల్లల పట్ల రైతుల పట్ల వృద్ధుల పట్ల వికలాంగుల పట్ల దివ్యాంగుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆదివారం అయినా కానీ ఆఫీస్ సెలవుగా కానీ అన్నింటి అరేంజ్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయితే ఉంది తొందరగా పెట్టాలని చెప్పాలని పెట్టినందుకు రైతు సార్ గారికి ధన్యవాదాలు.
మొక్కలు